ఫ్రెండ్స్, మనం దోసకాయ చట్నీ చాలా సులువుగా టేస్టీగా తయారు చేసేస్తున్నాం. ఇది నిల్వ కూడా ఉంటుంది, ఒక నెల దాకా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. బయట అయితే ఒక 4-5 రోజులైనా స్టాక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ దోసకాయ చట్నీ తయారు చేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, గెట్ రెడీ. దోసకాయని ఇలాగా కోసి తొక్కంతా తీసేసి ఇలాగా ఇలా కోసుకోవాలి. ముక్కలు ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఇదంతా తీసేసేయాలి. తీసేసి ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇండియా ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు దోసకాయ చట్నీ చేస్తున్నాం. దోసకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాం కదా. ఇది వచ్చి కొన్ని తెల్లగడ్డ కాయలు, కొన్ని తెల్లగడ్డ కాయలు, ఇది చింతపండు. నీళ్ళు వేసి, కొద్దిగా నీళ్ళు వేసి మిత్తంగా నానబెట్టాను. బాగా నానిపోయింది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. నెక్స్ట్ ఎండుమిరపకాయలు అన్నమాట. టమాటాలు, కొన్ని, అంటే మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసి తీసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక వారమైన స్టాక్ ఉంటుంది. చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాంలే అని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. టమాటాలు, ఇప్పుడు మనం ముందుగా పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది మాడిపోద్ది కదా. ఆయిల్ వేసేసుకుందాం. మీకు ఇవి చూపిల్లదు కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నమాట. ఈ ప్రతి చట్నీకి కంపల్సరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాలు ఉన్నా కానీ వేసుకుంటే స్మెల్ బాగుంటాయి, ధనియాలు లేవు అందుకని నేను వేయలేదు, నిండుకున్నాయి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాం, స్మెల్ చాలా బాగుంటుంది. మనం తయారు చేసే ఈ దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పటికే తినే వాళ్ళ కొంచెం చేసుకోవచ్చు, లేదా స్టాక్ పెట్టుకోవాలనుకున్నాం. మనం ఒక వారం 10 రోజులు ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సిమ్లో వేయించుకుంటే ఎండుమిరపకాయలు కూడా మంచి స్మెల్ బాగా వేగుతాయి అన్నమాట. పెద్ద మంటలో పెట్టేసాము, బాగా మారిపోతాయి. సన్న సిమ్ల మాట వేస్తాను.
యాడ్ చేస్తాను. దోసకాయ ముక్కలు అనేది అనమాట, అది ఇలా ఉంచేస్తున్నాం. ఈ వేగడానికి మనకు ఉపయోగపడుతుంది. ముక్కల్ని బాగా వాష్ చేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన దోసకాయ ముక్కలు వేగిపోయే ఇప్పుడు మనం దీంట్లోకి వేసేస్తున్నాం. దీంట్లో ఉండే ఆయిల్ కూడా వంపేస్తున్నాం. ఆయిల్ వేగేదానికోసమే ఎక్కువ వేస్తాను కదా, అది మళ్ళీ నేను ఇలాగ వంచేస్తాను అనమాట. అప్పుడు మనకి ఏం ఎక్కువ అనిపించదు, దాంట్లో ఉండే ఆయిల్ అంతా తీసేస్తున్నాను కదా. ఇప్పుడు టమాటా లాస్ట్ టైం కన్నా టమాటాలు కూడా బాగా ఫ్రై చేసి మీకు చూపిస్తాను. టమాటాలకి ఉండే ఆయిల్ తక్కువ ఉంటుంది. ఇంకా ఆయిల్ కూడా నేను ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మన టమాటాలు బాగా వాడిపోయాయి. ఇంకా దీన్ని కొద్దిగా చల్లారినాక ఇప్పుడు మిక్సీకి వేస్తాను. ఈ వేడి కొద్దిగా చల్లారనేసి మిక్సీ చేస్తాను. ఫ్రెండ్స్ మన టమాటా కూడా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఇంకా అన్ని మిక్సీకి వేసేసుకుందాం. ముందుగా మనం వేసుకున్న ఎన్ని వెళ్తాయో జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, అవి పెట్టుకున్న చింతపండు బాగా నానబెట్టాను కదా ఆ చింతపండు. నెక్స్ట్ టమాటాలు మిక్సీ చేస్తా బాగా వాడిచాను కదా, దాన్ని వేసేస్తున్నాను. దీనికి ఎంత సరిపోద్ది అనుకుంటామో అంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు అనమాట, తెల్లగడ్డపాయలు వేసేసాను. Thank you.
ముక్కలు వేసేసుకోవాలన్నమాట. దోసకాయ ముక్కలు వేసేసుకొని ఇది ఎక్కువ మిక్సీకి వేయకూడదు, ఊరికే అట్లాగా తిప్పు తిప్పు తిప్పేసుకోవాలన్నమాట. అందుకనే అవన్నీ మెత్తిన తర్వాత మిక్సీ చేస్తున్నాం. ఒక వారమైనా స్టాక్ ఉంటుంది, ఏం కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం పడ్డాయి కూడా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను. ఏం చేద్దాం, పోపు వేసాను. పోపుకి కావాల్సినవి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు. ఇది సన్న మంటలో వేయించుకుంటే కొద్దిగా మనకి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. లేకపోతే మాడుతాం. ఇప్పుడు కొన్ని ఎండుగట్టాలి, ఎందుకంటే ఒకవేళ కారం చాలిన వాళ్ళు ఎండుగట్టాలు వేసుకొని తింటారన్నమాట. తర్వాత కొద్దిగా కరేపాకు. తర్వాత స్మెల్ కోసం ఇంగువ కొంచెం ఇంగువ వేసేస్తాం.
పడుతుంది చట్నీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఓపెసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని, మా ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.